మూడు, మీరు వెళ్ళండి దేవుని ఆరాధించండి, కానీ మీ మందలు మీ పశువులు మాత్రం ఇక్కడే ఉంచేసేయండి. వట్టి చేతులతో వెళ్ళి దేవుణ్ణి ఆరాధించండి. మనం దీవించబడాలి అంటే, మనం పొందుకోవాలి అంటే, మొదటిగా మనం దేవునికి ఇవ్వాలి. మన కల్వరి టెంపుల్లో ఏ ఒక్కరూ కూడా దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఒట్టి చేతులతో రాకండి. లేదా మిగిలిపోయినటువంటి ఒక విషయం చెప్పనివ్వండి. ఒక కుర్రవాడికి తను ఒక కుక్కను పెంచుకుంటున్నాడు, ఆ కుక్క అంటే చాలా ఇష్టం. తండ్రి తల్లి కొడుకు కలిసి భోజనం చేస్తున్నారు. ఆ రోజు చక్కగా మాంసం కూర తల్లి వండింది, దాంట్లో మాంసం ఉంది, మాంసం ముక్కలు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి. కొడుకు తల్లి తండ్రితో కలిసి భోజనం చేస్తున్నాడు, కానీ మాంసం ముక్కల్ని ఎముకల్ని తీసి చక్కగా ఒక చిన్న ప్లేట్లో పెడుతున్నాడు. అప్పుడు తండ్రి అడిగాడు, ఏమిట్రా పక్కన మాంసం ముక్కలు పెడుతున్నావంటే? ఆ కొడుకు అంటున్నాడు, నాకు నా కుక్క అంటే చాలా ఇష్టం డాడీ. అప్పుడు తండ్రి అన్నాడు, ఒరే మాంసం ముక్కలు నువ్వు తినేసి ఎముక ముక్కలు దానికి ఇవ్వచ్చు కదరా. అప్పుడు ఆ కొడుకు అంటున్నాడు, అది ప్రేమ కాదు డాడీ, మిగిలినటువంటి మనం పీల్చేసినటువంటి మనం పిప్పి చేసేసినటువంటి ఎముకలను కుక్కకు వేస్తున్నట్లయితే అది ప్రేమ ఎట్లా అవుతుంది డాడీ? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? అయితే దేవుని సంధికి మనం పీల్ చేయగా, మనం ఖర్చు చేయగా, మనం పూర్తిగా వాడేసుకోగా, మిగిలినటువంటి పైసలు తీసుకొచ్చి దేవునికి ఇచ్చే ప్రయత్నం మనం చేయొద్దు. ఎందుకో తెలుసా? అది మనం దేవుణ్ణి ప్రేమించటం లేదు అని సూచిస్తుంది. చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు, అనాథ పిల్లలను కూడా పోషిస్తూ ఉండేవాడు. ఆ రోజు అతనికి 300 పౌండ్స్ కావాలి, 300 పౌండ్స్ కావాలి. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ లోపల ఎవరో పిలిచారు, వాక్య పరిచర్య చేయమన్నారు. బోస్టన్ ప్రాంతానికి పిలిస్తే వెళ్ళాడు. చక్కగా వాక్య పరిచర్య చేసి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా చక్కని వాక్య పరిచర్య చేశాను, వీళ్ళకి ఇవ్వవలసిన వర్తమానాన్ని ఇచ్చాను, కానీ నా లండన్లో 300 పౌండ్స్ కావాలి, అక్కడ పిల్లలకు ఆహారం కావాలి, ప్రభువా అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే ఆ రోజు వాళ్ళు ఇచ్చిన కానుక ఎంతో తెలుసా? 30 పౌండ్స్. అవసరం ఎంత? 300 పౌండ్స్. వచ్చిందంత కానుక 30 పౌండ్స్. అప్పుడు దేవుని సందులో మోకరించి, ప్రభు ఇదేంటి ప్రభు, ఇక్కడ నుంచి కనీసం 300 పౌండ్స్ అయినా వాళ్ళు ఇస్తారేమో పట్టుకెళ్దామని చెప్పి నేను ఆశపడుతూ ఉంటే 30 పౌండ్స్ ఇచ్చావేంటి ప్రభు అని అంటూ ఉండగా ప్రభు తన మనస్సులో ఒక ప్రేరేపణ పెడుతున్నాడు. ఏమని తెలుసా? ఈ 30 పౌండ్స్ కూడా నువ్వు పట్టుకెళ్ళడానికి వీల్లేదు. ఈ బోస్టన్ ప్రాంతంలో జార్జ్ ముల్లర్ అనే భక్తుడు ఉన్నాడు. ఈ 30 పౌండ్స్ కూడా తీసుకెళ్ళి ఆయనకు కానుగ్గా ఇచ్చి ఒట్టి చేతులతో నువ్వు వెళ్ళు అన్నాడు. జార్జ్ ముల్లర్ దగ్గరకు వెళ్ళి చార్లెస్ స్పర్జన్ గారు తలుపు తట్టారు. అలా తలుపు తట్టినప్పుడు జార్జ్ ముల్లర్ లోపల ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రభువా ఈరోజు నాకు అర్జెంటుగా 30 పౌండ్స్ కావాలి ప్రభువా, ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియదయ్యా, నేను పోషిస్తున్న చిన్న బిడ్డలకు ఈరోజు ఆహారం లేదయ్యా, 30 పౌండ్స్ కావాలి ప్రభువా, ప్రార్థన చేస్తున్నాడు. చార్లెస్ స్పర్జన్ వెళ్ళి తలుపు తట్టాడు. జార్జ్ ముల్లర్ గారు తలుపు తెరిచి, సహోదరా అద్భుతం నిన్ను చూడడం అని అంటే, అంతకన్నా అద్భుతం ఇంకోటి ఉందని చెప్పి అన్నాడు. ఏమిటి? దేవుడు నాకు చెప్పాడు నీకు 30 పౌండ్స్ ఇమ్మని చెప్పి అన్నాడు. జార్జ్ ముల్లర్ బహుగా సంతోషించి ఆనందించి ప్రభువును స్తుతించి ఆ 30 పౌండ్స్ తీసుకుని, ప్రభువా నా ప్రార్థనకు ఇంత అద్భుతంగా జవాబిచ్చావే, ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా అని జార్జ్ ముల్లర్ గారు ప్రభువును స్తుతిస్తూ ఉంటే చార్లెస్ స్పర్జన్ మనసులో వేదన. ప్రభువా జార్జ్ ముల్లర్ గారి ప్రార్థన బాగానే ఆలకించావు, ఆయనకున్న అవసరాన్ని బాగానే తీర్చావు, 300 పౌండ్ సంగతి ఏమిటి ప్రభువా? ఒకవైపు జార్జ్ ముల్లర్కి కానుకిచ్చాననే తృప్తి ఉన్నా, తన ఒట్టి చేతులతో వెళ్తున్నాను అనేటటువంటి దిగులుతోనే చార్లెస్ స్పర్జన్ లండన్కి చేరుకున్నాడు. లండన్కి చేరుకుని గుమ్మం దగ్గరకు వచ్చేసరికి ఒక కవరు గుమ్మం దగ్గర పెట్టబడి ఉంది. ఏమిటి ఈ కవర్ అని చెప్పి ఆ కవరు చింపి చూస్తే 300 పౌండ్స్. దేవుడు చెప్పినట్టుగా మనం ఇవ్వవలసిన దాన్ని ఇవ్వకుండా మనం పొందుకోవలసిన వాటిని పొందుకోవడం సాధ్యము కాదు. కానీ మనం పొందుకోవలసిన వాటిని పొందుకోకుండా చేయటమే సైతాను యొక్క పన్నాగం. కాబట్టి అంటున్నాడు, మీరు వెళ్ళండి, ఆరాధించండి, భజన చేసుకోండి,
కానీ ఒట్టి చేతులతో వెళ్ళండి. మీరు దేవుణ్ణి గణపరుస్తూ ప్రేమతో కానుకలు దేవునికి ఇస్తే ఆ ప్రేమ కలిగిన దేవుడు ఆకాశపు వాకిళ్ళు తెరిచేస్తాడు, పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపేస్తాడు. అలా మీరు దీవించబడితే నేను చూడలేను. ఇది సైతాను యొక్క పన్నాగం.